తెలుగు రాష్ట్రాల విభజన అనంతరం కూడా ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. 711 మంది ఉద్యోగులను తక్షణమే రిలీవ్ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. సొంతగడ్డ తెలంగాణకు తిరిగి వెళ్తున్న ఉద్యోగులకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు రాష్ట్రాల విభజన అనంతరం కూడా ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు సీఎం జగన్ శుభవార్త చెప్పారు. 711 మంది ఉద్యోగులను తక్షణమే రిలీవ్ చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. సొంతగడ్డ తెలంగాణకు తిరిగి వెళ్తున్న ఉద్యోగులకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం రిపోర్టర్ గాలీ బందిస్తారు. గాలీ, ప్రసన్న, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గత రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణకు సంబంధించిన ఉద్యోగులు దాదాపు 711 మంది పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగులను తమ రాష్ట్రం ప్రకటించేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఏపీ ప్రభుత్వం కూడా సుముఖత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే వాళ్ళందరూ సొంత రాష్ట్రానికి వెళ్లేందుకు కూడా జరగా సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపు 711 మంది ఉద్యోగులు కొద్దిసేపటికితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది. సార్ జగన్మోహన్ రెడ్డికి తమ సర్వీస్ లను కొనసాగించుకున్న తమను రిలీవ్ చేయాలని కూడా సీఎంకు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలోని వారి విజ్ఞప్తిపై సానుకూలంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అంగీకారం తెలిపారు. ఈ నేపథ్యంలో వారందరూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు చెప్పిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సెక్రటరీ తో పాటు ఇతర విభాగాల్లో కూడా చాలా మంది తెలంగాణ ఉద్యోగులు తమ రాష్ట్రానికి వెళ్లాలనేది కూడా గత కొంతకాలంగా ఏపీ ప్రభుత్వానికి కూడా వినతులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించడం, దాంతో పాటు వాళ్ళకి శుభాకాంక్షలు తెలిపిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. మరికొద్ది రోజులు ఏదైతే ఉందో సోమవారం నుంచి కూడా వాళ్ళు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లి తమ విధులు నిర్వహించబోతున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి కలుపుతున్న నేపథ్యంలో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుముఖత వ్యక్తం చేయడంతో పాటు శుభాకాంక్షలు కూడా తెలిపిన పరిస్థితి కొద్దిసేపటి క్రితం క్యాంప్ కవేజ్ లో జరిగింది. రైట్, థ్యాంక్ యూ గాలీ.